మునుగోడులో ముసలం ఏం జరుగుతున్నది మునుగోడులో మునుగోడు బీజేపీలో ఏం జరుగుతున్నది ఇక మునుగోడు రాజకీయాలకు పోతే మిత్రులారా మునుగోడు బీజేపీలో ఏం జరుగుతున్నది ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వస్తే ఏదో అయిపోతది ఏమో అయిపోతదని చెప్పేసి అనుకున్నటువంటి బీజేపీకి రాజగోపాల్ రెడ్డి వల్ల ఏమీ కాదు రాజగోపాల్ రెడ్డి వల్ల పోయినసారి 2018 ఎన్నికల్లో బీజేపీది మూడవ స్థానమే ఇప్పుడు కూడా గదే మూడవ స్థానం గతి అయితేటట్టుంది కాకపోతే ఒక 5-10 వేల ఓట్లు ఏమన్నా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంతకు మించి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేదు కాంగ్రెస్ నాయకులు వస్తారనుకుంటే కాంగ్రెస్ నాయకులు రాలేదు ఈ బీజేపీ వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అమిత్ షా వచ్చి అమిత్ షాకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లు లెఫ్ట్ లెగ్గులు రైట్ లెగ్గులు ఏ లెగ్గులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఆడ ఏమూ అయితలేదు పతార పక్కన వలిగిపోతున్నది అని చెప్పేసి అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి పరిస్థితి అలా ఉన్నది కాబట్టి ఈయన రావడంతో బలపడడం పక్కన పెట్టు ఉన్నది పక్కన వలిగిపోతున్నది ఏ విధంగా వలిగిపోతున్నది ఇక్కడ చూడండి మునుగోడు కమలంలో ముసలం అవుతున్నది రాజగోపాల్ రెడ్డి రాకతో రాజుకున్నటువంటి చిచ్చు తన వెంట వచ్చిన వారిదే పెత్తనమంతా బీజేపీ కోసం కష్టపడ్డ సీనియర్ నాయకుల పైన చిన్నచూపు రాజగోపాల్ రెడ్డి ఆయన అనుచరుల తీరుపైన సీనియర్ల అసంతృప్తి పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీలో కొనసాగలేమని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నారంట సో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ కమలం పార్టీలో ముసలం మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది కాంగ్రెస్ నుంచి 2018 ఎన్నికల్లో గెలుపొందిన మునుగోడు తాజా మాజీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది తన అనుచరులను కూడా కమలం గుడికి తీసుకొచ్చారు అయితే రాజగోపాల్ రెడ్డి వెంట వచ్చిన వారంతా ఇంతకు ముందు వారు పనిచేసిన వివిధ పార్టీల్లో ఏదో ఒక పదవిలో ఉన్నవారే అయితే వారంతా కమలం పార్టీలోకి చేరడంతో అసలు సమస్య ఇక్కడే మొదలైంది రాజగోపాల్ రెడ్డి కమలం గుడికి చేరకముందే బీజేపీ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలను నియమించింది అర్థమైందా ఆ కమిటీలను నియమించింది ఆ కమిటీలో ఎవరు వీళ్ళు లేరు బీజేపీ పాత బీజేపీ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళే ఆ కమిటీలో ఉన్నారు ఇక ఏమైందో చూడండి ఒకసారి దీంతో రాజగోపాల్ రెడ్డి వెంట వచ్చిన ఆయన అనుచరులకు కమలం పార్టీలో ఏ రకమైనటువంటి పార్టీ పదవులు దక్కడం లేదు అవకాశం లేకుండా పోయింది సో అయినా సరే నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన సమావేశాలు జరిగినా కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన అనుచరులదే పెత్తనం చలాయిస్తున్నారని గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కోసం కష్టపడుతూ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన తమను పట్టించుకోవడం లేదని బీజేపీ సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఇది 100% నిజం నిజంగానే అదే జరుగుతున్నది ఇప్పుడు ఎందుకంటే వీళ్ళేమో ఏదో ఒక పార్టీ ఏదో ఒక హోదాలో ఉన్నవాళ్ళు ఇన్ఛార్జులుగానో లేకపోతే బాధ్యులుగానో ఏదో ఒక విధంగా వాళ్ళు హోదాలో ఉన్నవారు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఏ హోదా లేకపోయినా కానీ ఈ కోమటిరెడ్డికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను వాళ్ళే పెత్తనం తీసుకొని వాళ్ళే ముందుండి నడిపిస్తున్నారు మరి దీంతో ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటి బీజేపీ నాయకులు మేము ఇన్ని రోజుల నుంచి మీ పార్టీ నమ్ముకొని అహర్నిశలు కష్టపడ్డము మరి మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా గిట్లాంటి వాళ్ళకి ఇస్తారు లేదని చెప్పేసి అక్కడటువంటి స్థానిక బీజేపీ వాళ్ళు మండిపడుతున్నట్టు సమాచారం కనీసం పార్టీ సీనియర్లను స్టేజీ మీద కూడా ఆహ్వానించకుండా అవమానపరుస్తూ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు దీంతో పార్టీలో సీనియర్ నాయకులు పాత క్యాడర్ ఎవరు కూడా రాజగోపాల్ రెడ్డి సమావేశంలో పాల్గొనడానికి ముందుకు రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే పార్టీలో జరుగుతున్నటువంటి విషయం మొత్తం రాజగోపాల్ రెడ్డి దృష్టికి వెళ్ళిన ఆయన సైతం తన వెంట వచ్చిన వారికే ప్రాధాన్యతను ఇస్తూ ఇంతకాలం పార్టీ కోసం పనిచేసినటువంటి పాత క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి అంతేకాదు ఇటీవలే గతంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కూడా తన భవిష్యత్తు కార్యాచరణ కొరకు అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం సో కాగా ఇక ముందు కూడా రాజగోపాల్ రెడ్డి ఇలాగే తన ఒంటెత్తు పోకడలు కొనసాగిస్తూ పోతే మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన కోసం పనిచేసేది కూడా లేదని వారు అంతర్గత సమావేశంలో తీర్మానించుకున్నట్లు కూడా తెలుస్తున్నది అంతేకాకుండా కొంతమంది సీనియర్లు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు కూడా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా కానీ రాజగోపాల్ రెడ్డి రాకతో మునుగోడు కమలంలో ముసలం పుట్టిందనేటువంటిది వార్త నియోజకవర్గ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారని చెప్పేసి ఇది కథ ఈయన వస్తే పార్టీ బలపడుతున్నది మునుగోడులో బీజేపీ గెలుస్తుంది అనుకుంటే గెలిచేటువంటి అవకాశం లేదాడ ఆడ గెలిచే అవకాశం లేకపోగా పాత 2018లో కానీ 2014లో కానీ ఏదైతే మూడవ స్థానానికే పరిమితమైందో బీజేపీ అదే మూడవ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ వార్త సారాంశం అంతే కదా ఒకసారి అక్కడున్నటువంటి నాయకుల అక్కడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు లేకుంటే కొంతమంది పబ్లిక్ మాట వినండి మీరు కొంతమంది ఓతురుగా అందరూ ఓతురు అంతా ఒక 2 ఓట్లు మరి అంతేనా
లీడర్ తో నోడిపోతాయా ఇప్పుడు కార్యకర్త పోతే కార్యకర్త పట్టు రెండు రోడ్ల వస్తాయి ఏ నెంబర్ ఏ నెంబర్ వస్తే చెప్పు ఇప్పుడు ఎంపీటీసీ గెలిచిన పోతులు ఆడ పైసలు తగ్గి పోతుండు అది ఓడేస్తాడు నెంబర్ ఓడిపోతాడు నేను రాజగోపాల్ రెడ్డి నారాయణ రావు చేస్తూ మెరికి కారెక్తుండు సంవత్సరాల ముందు నేను రాజీనామా చేసిన ఏ సర్పంచ్ చేసిందా నెల రోజులు ఉండాలంగా అంటే సర్పంచ్ రాజీనామా చేసి ఏం పిక్తాడు ఇంటూ ఏం పిక్తాడు పబ్లిక్ ఏమనుకుంటారు అనేది మచ్చుకు ఇది ఒక కథ.